ఎందుకే
హనుమంత్ గారు ఎందుకంటే ఈ షో యాంకరింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ది అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ నాకు ఇక్కడ వచ్చిన తర్వాత విత్ రిగార్డ్ టు ఫోక్ సాంగ్స్ చూసిన తర్వాత వినిన తర్వాత నేను కూడా యూట్యూబ్ లో వీళ్ళని ఫాలో అవుతున్నాను, వీళ్ళ పాటలు వింటున్నాను. సో నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మా ఆడియన్స్ కూడా ఈ ఫ్రెష్ టాలెంట్, ఈ కొత్త టాలెంట్, ఇలాంటి ఫోక్ సాంగ్స్ ని విని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ విదేవి డ్రామా కంపెనీ. సో నా ఓటి యూ జడ్జెస్ ఇంద్రజా గారు, నేను ఎలా కనెక్ట్ అయ్యాను, మీరు కూడా అలానే కనెక్ట్ అయ్యారు అనుకుంటున్నా. హనుమంత్ యాదవ్ గారు, మేడం, యు హ్యావ్ టూ స్పెషల్ క్వాలిటీస్. వన్, మీ వాయిస్ బేస్ లో పాడినప్పుడు ఎంత బ్రైట్ గా, ఓపెన్ గా, ఒరిజినల్ గా ఉందో, హై పిచ్ వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంది. చాలా బాగా పాడుతున్నారు, కీప్ ఇట్ అప్. నిజంగా మీకు మంచి ఫ్యూచర్ ఉందండి. రాప్రసాద్ గారు, ఈ మ్యూజికల్ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? యూట్యూబ్ లో భయ్యా సాంగ్స్ అప్పుడే విన్నాను. నీ ఏదో పిల్ల సాంగ్ ఉంది కదా, ఆ భాస్కర్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ రింగ్ టోన్ పెట్టుకున్నాడు. అవునా? అది పెట్టుకున్న ఇంట్లో దొరికిపోయాడు, ఇంట్లో దొరికిపోయాడు. రమేష్ గారు, పర్ఫార్మెన్స్ చూసినంత వరకు మీసం కరెక్ట్ గా ఉంటుంది. కామెంట్స్ అడిగేటప్పుడు అది ఎందుకు జారిపోతుంటది అంటే, శ్రీదేవి కచ్చి కూడా ఇటు కామెంట్ చేస్తలేడని అలా మేనేజ్ చేద్దాం, అలా మేనేజ్ చేద్దాం. నాది గోదావరి కానీ దీనికి ఎందుకో రీజన్ చెప్తా. కరీంనగర్, వరంగల్ నుంచి ఎక్కువ జానపదాలు సాంగ్స్ వస్తాయి. కరీంనగర్ పేరు మారిపోయి భూపాలపల్లి అయిందా తెలుసా? అదే అండి, బేసికల్ గా బెల్లంపల్లి, మంచిరాలు, గోదావరి కానీ ఈ ఏరియాల నుంచి, వరంగల్ నుంచి ఎక్కువ జానపద కళాకారులు, నాలాంటి యాక్టర్స్ చాలా మంది వచ్చారండి. రమేష్ గారు, మీరు మాట్లాడటం మీ మీసకు కూడా నచ్చలేదు. చంపేశాడు అల్లి. రష్మి గారు చెప్పండి. నిజంగా హనుమంత్ యాదవ్ గారు చాలా బాగా పాడారు. అలాగే మన పృథ్వీ గురించి, వీడి గురించి, నరేష్ గురించి డెడికేట్ చేస్తూ కూడా ఒక పాట పాడారు, విన్నారా మీరు? ఏ పాట? ఉన్నదిరా చిన్నదున్నదిరా, అది చిక్కుడు చెట్టు కింద ఉన్నది. పాటలకి లిరిక్స్ రాసిన వాళ్ళు ఎవరు? రజిత ఉన్నదిరా చిన్నది సాంగ్స్ నేను రాశాను. ఏమో పిల్లగా పాట మాటల తిరుపతి గారు రాశారు. ఆర్మీ సాంగ్ వచ్చి గను రాశాడు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ అ బ్యూటిఫుల్ సెగ్మెంట్ అండి. అండ్ మీరు మళ్ళీ మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఇలాంటి జోష్ఫుల్ అండ్ సోల్ఫుల్ పాటలు పాడాలి.